వైసీపీ ప్రోత్సహించినటువంటి కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రాంతానికి రావద్దని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజలు అమరావతి యాత్రపై దాడి చేస్తారని భయపెట్టడం, ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఈ రకంగా రెచ్చగొడుతూ చిచ్చు పెట్టి తద్వారా చలి కాచుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదు. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగుతుంది. ఇప్పటికీ మరెప్పటికీ రాసుకోండి, ఆంధ్రప్రదేశ్ కు అమరావతిగా ఉంటుంది. దానికి భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తుంది. బ్రహ్మనాయుడు గారు, రైట్ రైట్ వేణుగోపాల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందంటూ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఏమంటారు మరి ఈ అంశానికి సంబంధించి? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు అమరావతి రాజధాని కాదని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారేమో, మేమైతే అనుకోలేదు. అమరావతితో పాటు విశాఖపట్నం మాకు కట్టలేదు. మళ్ళీ ఇదే తిరుపతిలో ఉన్నారు, వీళ్ళు రోజు ఉద్యమం చేస్తారు. మాకు తిరుపతిలో హైకోర్టు కావాలి, మాకు రాయలసీమలో హైకోర్టు కావాలి, శ్రీనివాస్ గారు పెట్టుకొచ్చి మాత్రం మా కోర్టును వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు బార్ కౌన్సిల్ నిర్ణయించమని చెప్పండి. వాళ్ళు అడ్వకేట్ చామల శ్రీనివాస గారు, వాళ్ళు బార్ కౌన్సిల్ నిర్ణయించమని చెప్పండి. మాకు రాయలసీమలో కోర్టు వద్దు, క్యాపిటల్ వద్దు అని చెప్పి వాళ్ళు నిర్ణయించమని, మేము కాదని చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతిలో పోతుంది కాబట్టి ఖచ్చితంగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ రోజు 1 లక్ష కోట్లు, 1 లక్ష కోట్ల చిల్లర, 50 ఎకరాలకి ఎకరాకు 2 కోట్లు పెట్టుకున్న 1 లక్ష కోట్లు కావాలి. ఇక్కడ ఎవరు కేంద్రం ఇచ్చారో చెప్పండి. కర్నూలు హైకోర్టు ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి డిబేట్ కోట్లు 350 కోట్లు అప్పులు చేస్తే దానికి రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం హైకోర్టులో వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు మీకు వర్కౌట్ అవుతుందా ఈ అంశం? వచ్చే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో మీరు రాయలసీమకు వెళ్ళి లేకపోతే ఉత్తరాంధ్రకి వెళ్ళి మేము మూడు రాజధానులు అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, కాకపోతే ప్రతిపక్షం చేయనివ్వ లేదని మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటా? రమణాడు గారు రిపీట్ చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పూర్తి స్థాయి మేము మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి ఎత్తుకున్నాం, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకున్నాం, కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి కుట్ర పన్ని ఈ ప్రాంత అభివృద్ధిని ఆపేశాయనేటువంటి ఒక నినాదం మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా వచ్చే ఎన్నికల్లో? మేము నినాదం కాదండి, ఈ రోజు కర్నూలులో ఒక బెంచ్ కూడా కదలకూడదని స్టేట్ ఇచ్చింది ఎవరు? ప్రతిపక్షాలు కాదా? విశాఖపట్నం క్యాపిటల్ ఎక్కడ జరపకూడదు అని చెప్పి కోర్టులో కేసు చేస్తే ప్రతిపక్షాలు తెచ్చింది ప్రతిపక్షాలు కదా హైకోర్టులో. మేము ఎక్కడ అభివృద్ధి చెందాలని కర్నూలు అదేవిధంగా విశాఖపట్నం ప్రయత్నం చేస్తుంటే కోర్టు ద్వారా ప్రతి విషయానికి కోర్టు ద్వారా అడ్డుకించడము జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు అనడం ఏమిది? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సార్? మీకే మీ ప్రభుత్వానికే కోర్టు దగ్గర నుంచి, న్యాయస్థానాల దగ్గర నుంచి ఇంత వ్యతిరేకత మీకే ఎందుకు ఎదురవుతా ఉంది వేణుగోపాల్ గారు? అది ఇప్పుడు కోర్టు అనేది దేనిపైన కోర్టుకి వెళ్ళిపోవచ్చు, అక్కడ మళ్ళీ విచారణ జరిగి అది తీర్పులు ఇచ్చే కొద్దికి సంవత్సరాలు ఎండ్ అయిపోతాయి. ఈరోజు ఆ విధంగా 2 సంవత్సరాలు, కరోనాతో 2 సంవత్సరాలు పోతే ఈ రోజు కరోనా తర్వాత మనం ఏదైతే రాజధాని మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే కోర్టు ద్వారా అడ్డగిస్తారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, 1 ఎకరా భూమి కొనిందా, 1 బెంచ్ కొనిందా అని మాట్లాడతారు వీళ్ళ టీవీలకు ముందు వచ్చి. హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించి రెచ్చగొట్టే తప్ప మీరు చేసిన ఒక్క ప్రయత్నం ఈ డిబేట్ పూర్తయ్యే లోపల చెప్పండి. కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నారు, హైకోర్టుకి సంబంధించి భూములు ఏమైనా కొన్నారా? అసలు నియోజకవర్గాలు అభ్యర్థులు పెట్టమనండి, మేము అడిగే డిమాండ్ ఒకటే, 175 నియోజకవర్గ అభ్యర్థులకి సంబంధించి వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టుకుంటారో మానుకుంటారో, పోటీ చేస్తారో చెయ్యరో, పొత్తుల్లో పోటీ చేస్తారా? అసలు ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ సామంజి శ్రీనివాస్ గారు ఏమడుగుతా ఉన్నారు, కర్నూలులో మీరు న్యాయ రాజధాని అన్నారు, కర్నూలులో హైకోర్టు అన్నారు, పోనీ దానికి సంబంధించి ఏమన్నా భూములు కొనేటువంటి ప్రయత్నం అన్న ప్రభుత్వం చేసిందా అని అడుగుతున్నారు. దానికి తీసుకొచ్చి మీరు 175 నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారని అడుగుతారు? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కర్నూలు అక్కడ తరలించాలని
అన్ని రెడీ చేస్తా ఉంటే కోర్టుకు పోయారు వీళ్ళు. ఖచ్చితంగా కర్నూలు హైకోర్టు పెట్టి తీర్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పితే తల తీసేసిన ఆ మాట కట్టుబడి ఉంటాడు. సో ఇప్పుడు ఇప్పుడు మోదీ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ గారు ఇక్కడ పోతున్నాడు. ఖచ్చితంగా హైకోర్టు కర్నూలు పెట్టి చూపిస్తాడు. అదే విధంగా విశాఖపట్నం రాజధాని చేసి ప్రపంచపట్నంలో పదో ప్లేస్ లో ఉన్న విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఉందని చెప్పుకునే విధంగా వీళ్ళే చెప్తారు. మళ్ళీ తెలుస్తుంది వీళ్ళకి ఆ పరిస్థితి. వీళ్ళే చిత్తశుద్ధి లేదనేది. రైట్ వేణుగోపాల్ గారు, ఒక రఫీ గారు, రఫీ గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పారు నరేంద్ర మోదీ గారు ఉన్నంత కాలం అమరావతి రాజధాని అని. కానీ ఇక్కడ వేణుగోపాల్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెట్టి తీరుతారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇద్దరిలో ఇక్కడ మోదీ వర్సెస్ జగన్ అనేటువంటి ఎపిసోడ్ చూడాలా భవిష్యత్తులో? రమణాయుడు గారు, నేను ఇందాక ముఖ్యమంత్రి పల్లె నిద్ర గురించి నేను మాట్లాడలేదు, టైం ఇవ్వలేదు. ఆయన ఇప్పటికే 2,000 మంది పోలీసుల్ని దాదాపు చెట్లన్నీ నరికేయటం, ఊర్లలో పరదాలు పెట్టేయటం, బ్యారికేడ్లు కట్టడం చేసి తీసుకొచ్చినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉంటారో, ఆశా వర్కర్లు ఉంటారో, డోక్రా మహిళలు ఉంటారో, వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతున్నా సరే వాళ్ళు పారిపోతా ఉన్నారు. ఈయన పల్లె నిద్రలో ఏం నిద్రపోతాడు? మొత్తం పరదాలు కట్టుకొని దాని మధ్యలో పడుకుంటాడా ఏంటి? నాకు అర్థం కావట్లా. చుట్టూ పోలీసులు పెట్టుకొని ఇంటి దగ్గరికే తాడేపల్లి ప్యాలెస్ కే ఎవరిని రానివ్వడు? ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ముఖ్యమంత్రినే కలవలేదంట. ఈయన ప్రజల్ని ఎప్పుడు కలుస్తాడు? ప్రజల పల్లె నిద్ర పోయేది అక్కడ. కాబట్టి గంగవేరులు ఎత్తి ఒక పక్కనే 3 రకాల యాత్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పి గంగవేరులు ఎత్తి ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తుంటే ప్రజలు చీత్కారాలు చేస్తున్నారని చెప్పి ఆయనే వెళ్తా అని చెప్పి ప్రకటించాడు చెబితే ప్రాక్టికల్ గా అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు పెట్టుకొని పోలీసులు పెట్టుకొని ప్రజల్ని కలవటం అనేది ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి మాటకి పార్లమెంట్ లో నిత్యానందరాయ్ కాదు స్టేట్మెంట్ ఇచ్చాడు నిత్యానందర, అది కాకుండా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది 2015లో విభజన చట్టం ప్రకారంగా ఆల్రెడీ రాజధాని నిర్మాణం జరిగిపోయింది అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఇచ్చింది. అక్కడ సుప్రీంకోర్టు రేపు 23వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని హైకోర్టు అభిప్రాయాన్ని రాటిఫై చేసి తీర్పు చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరు కానీ తలకి మార్చలేరు, అది ఖాయం. రెండోది ఏంటంటే హైకోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టు మార్చాలంటే హైకోర్టులో తీర్మానం చేయాలి, అది సుప్రీంకోర్టు రాటిఫై చేయాలి, తెలియజేయము. ఆ తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టాలా, రాష్ట్రపతి సంతకం పెట్టాలా, 10 ఎకరాలు కొట్టే అయ్యే పని కాదు. అయినప్పటికీ కూడా మొన్న పోయిన నెలలో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు జడ్జి అడిగితే మీరు ఏం చేయదలుచుకున్నారంటే మేము ఎక్కడికి రాజధాని మార్చట్లేదు, అమరావతిలోనే ఎక్కడికి హైకోర్టు మార్చట్లేదు, అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టుకి ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర కర్నూలు గురించి మార్చడానికి ఏం లేదు, హైకోర్టు గురించి ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. రెండోది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి 3 ప్రాంతాల్లో ఏదో చిచ్చు పెట్టి రగిల్చాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు, అది ఏమి అయ్యే పని కాదు. ప్రజలకి మైండ్ ఉంది, ఒకసారి ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి ఛాన్స్ అనేది అదే ఆఖరి ఛాన్స్ కింద మారిపోయింది. చూసాం బాబు నీ పరిపాలన, నీ పద్ధతులు చూసాం. నువ్వు అసెంబ్లీలో అమరావతి రాజధాని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, నేను వస్తే అమరావతిని వేగంగా కడతాను, చంద్రబాబు నాయుడు ఆలస్యంగా కడుతున్నాడు, అందుకనే నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి ఆ రోజు అబద్ధం చెప్పి ఈ రోజు విశాఖపట్నంలో రాజధాని ఇంకో మంత్రి అంటాడు విశాఖపట్నంలో రాజధాని పెట్టకపోతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం చేసేస్తాం, నేనే అక్కడ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ధర్మాన ప్రసాదరావు చెప్తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రేపు 23వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు చంప పెట్టులా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడతారు చూడాలి. ఈయన కాదు కదా 10 జన్మలు ఎత్తినా సరే అమరావతిని రాజధానిగా మార్చలేరు,
మూడు రాజధానులు పిలుస్తుంది మడిసి ఎక్కడ పెట్టుకుంటాడు ఇప్పటికే మడిసి వెనక్కి తీసుకున్నాడు అసెంబ్లీ నుంచి మళ్ళీ రద్దు చేసినటువంటి సిఆర్డీని పునరుద్ధరించాడు ఇప్పుడు అతని చేతిలో ఏం లేదు మొత్తం కూడా దివాళా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అస్త్రమే లేకుండా పోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎందుకంటే బాబాయ్ హత్యతో పులివెందల్లో కూడా తెలిసిపోయింది ప్రతి ఇంట్లో ఎవరు చంపారు వివేకానంద రెడ్డిని మేము అభిమానించేటువంటి వివేకానంద రెడ్డి మా కోసం ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వివేకానంద రెడ్డిని దారుణంగా నరికి చంపినటువంటి వాళ్ళకి ఓటు వేయకూడదు అనేటువంటి ఉద్దేశం కడప జిల్లాలోనే కదా మొత్తం రాయలసీమలో పాకిపోయింది ఇతని ముఖం చెల్లదు తల్లి వెళ్ళిపోయింది చెల్లి వెళ్ళిపోయింది ఇతని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఉన్నదంతా కూడా అధికారమే ఆ అధికారం కూడా 15 నెలలే ఉంటది ఆ తర్వాత అతను ఈ కేసులన్నీ ఎదుర్కొని జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు అంటే 151 వచ్చింది కదండి మధ్యలో 5 తీసేస్తే ఎన్ని ఉంటాయో అన్ని సీట్లు రావడం కూడా అది కదా కష్టం ఎందుకంటే వచ్చే పరిస్థితి ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు ప్రతి వర్గము వ్యతిరేకంగా ఉంది ఒక ఛాన్స్ అని చెప్పి ఈ రకంగా అధికారానికి వచ్చి ఇన్ని బాధలు పెడతాడా మమ్మల్ని అని చెప్పి ప్రజలు ఎదురు తిరుగుతా ఉన్నారు మా సభలకి జనం పోటెత్తి వస్తా ఉన్నారు పోలీసుల్ని పెట్టకుండా మా సభల్ని ఇబ్బంది పెట్టాలి చీకటి చీవ తెచ్చి సంతోషపడతా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా తిరగాల ఇవాళ ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరగకుండా చీకటి జీవులు తీసుకొచ్చి కాలం గడుపుతా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం 175 ఓడిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పి తెలియజేస్తాను శిరీష గారు శిరీష గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు 151లో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో 5 తీసేయాలి వారికి 11 వస్తాయి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే మరి రిమైనింగ్ మిగతా వాటిలో మీకెన్ని వస్తాయి వారికి ఎన్ని వస్తాయి బీజేపీ వారికి ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయని పక్కన పెడితే ముందు ఏదైనా మనం పరిపాలించే దాన్ని బట్టి నెక్స్ట్ టైం మనం సీఎం అవుతామా లేకపోతే ఎమ్మెల్యే కూడా గెలవమా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారండి ఓటమి గెలుపులు అనేవి ప్రజల చేతుల్లో ఉన్నాయి ప్రజల్లోకి ఇప్పుడు వెళ్లే విధానాన్ని బట్టి ఎవరు ఎంత చక్కగా ప్రజలకి అర్థమయ్యేలాగా వాళ్ళ మేనిఫెస్టోని అర్థం ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎలాగైతే వీళ్ళు ఏం చేస్తారని చెప్పి ఎలా మోసం చేశారు అని చెప్పి ఎండగట్టే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క గెలుపు ఓటములు అనేవి ఆధారపడి ఉంటాయండి ఖచ్చితంగా మా జనసేన పార్టీ అయితే ఒంటరిగా వెళ్ళినా పొత్తులుగా వెళ్ళినా కూడా జనసేన పార్టీయే గెలిచే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మూడు రాజధానులు అనే పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాగే రెడ్డి కమ్మ కాపు అనుకుంటూ కుల రాజకీయాలు చేస్తున్నారు దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కుల మత ప్రాంతాలకు అతీతంగా తన పార్టీని జీరో పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఇటువంటి నిజాయితీ గల వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే వర్కౌట్ అవ్వకపోవచ్చు అండి కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఒక చైతన్యాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకురాగలిగారు ఎందుకంటే 151 మంత్రులు గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారండి ఎందుకంటే అవునండి దానివల్ల ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పదవి లేకపోయినా అధికారం లేకపోయినా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఇంత చేస్తున్నారు కదా అదే వ్యక్తికి కనుక పదవి ఇస్తే ఆయన కనుక మనం ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసే పనిలోనే ఉన్నారు అలాగే ఇప్పుడు చెప్పండి ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శిరీష గారు జనసేన పార్టీ నాయకురాలు తిరుత్తుని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్